Bollywood drugs vyavaharamlo Tollywood links prakampanlu reputunnayi. Riya call list lo Telugu cine heroinlu heroala perlu bayataku vastu undadam sanchalanam reputundi. Riya drugs link vyavaharamlo Rakul Preet Singh peru pramukhanga vinipistundi. Prastutam Vikarabad Siwarlo o cinema shooting lo Rakul Preet Singh palgontundi. Drugs vyavaharamlo ame peru bayataku raavadanto shooting spot nunchi vellipoyindi. డ్రగ్స్ మంటలు టాలీవుడ్ ను తాకాయి. మాదక ద్రవ్యాల దందాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరో హీరోయిన్లు మత్తు లోకంలో మునిగి తేలుతున్నారన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తున్న మాదక ద్రవ్యాల కేసు బాలీవుడ్ మీదుగా టాలీవుడ్ లో పెను సంచలనాలకు వేదిక అవుతోంది. రియా అరెస్ట్ అయిన 2 రోజుల తర్వాత విచారణలో ఆమె వెల్లడించిన వివరాలు టాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. రియా అధికారులకు అందిన 25 మంది డ్రగ్స్ వినియోగదారుల జాబితాలో మోస్ట్ పాపులర్ తెలుగు హీరోయిన్ రకుల్ పేరుండడం చూసి తెలుగు సినీ ప్రపంచం నివ్వెరపోయింది. రియా చెప్పిన జాబితాలో మరికొందరు టాలీవుడ్ స్టార్లున్నట్టుగా తెలుస్తోంది. రియా ఫోన్ కాల్ డేటాలో తెలుగు హీరోలు హీరోయిన్ల నెంబర్లున్నట్టు సమాచారం. అనేక మంది తెలుగు హీరోయిన్లతో రియాకు ఫ్రెండ్షిప్ ఉంది. ముంబై మిడ్ నైట్ పార్టీలో రియాతో తెలుగు హీరోలు హీరోయిన్లు ధూమ్ధామ్ చేసేవారని తెలుస్తోంది. టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ అయిన రకుల్ హైదరాబాద్ పోలీసులు చేపట్టిన సే నో టు డ్రగ్స్ అనే ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. డ్రగ్స్ వాడొద్దని ప్రజలందరికీ చెప్పిన ఆమె పేరే ఇప్పుడు ఈ వ్యవహారంలో బయటకు రావడం సంచలనంగా మారింది. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు నెంబర్ 1 హీరోయిన్ గా ఉన్న రకుల్ 2 ఏళ్ల క్రితం బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అవకాశాల కోసం ప్రయత్నిస్తూ అక్కడే గడిపింది. ముంబై మిడ్ నైట్ పార్టీలకు వెళ్లే క్రమంలోనే ఆమెకు రియాతో పరిచయం కలిగి అది డ్రగ్స్ వినియోగానికి దారితీసుంటుందని భావిస్తున్నారు. రియా అరెస్టు తర్వాత డ్రగ్స్ కేసును ఛేదించే పనిలో పడింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. రియా చెప్పిన వివరాలతో ఇవాళ ముంబై గోవాలో సోదాలు నిర్వహిస్తోంది. గోవా నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించిన అధికారులు డ్రగ్స్ ఫెడరల్ వివరాలను ఆరాతిస్తోంది. డ్రగ్స్ గోవా నుంచి సుశాంత్ ఇంటికి, ఆ తర్వాత సుశాంత్ ఇంటి నుంచి రియా ఫ్లాట్ కు వెళ్లినట్లుగా ఎన్సీబీ గుర్తించింది. రియా పలువురు సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లుగా పక్కా ఆధారాలు గుర్తించింది. ఆ కోణంలో విచారిస్తున్నారు అధికారులు. నిన్నటిదాకా బాలీవుడ్ శాండిల్వుడ్, ఇప్పుడు టాలీవుడ్. డ్రగ్స్ కేసులో గత వారమంతా బాలీవుడ్ కు సంబంధించి రియా పేరు, శాండిల్వుడ్ కు సంబంధించి రాగిణి, ద్వివేది, సంజన పేర్లు వినిపించాయి. వారి విచారణ, అరెస్టులు రెండు సినిమా పరిశ్రమలో సంచలనంగా మారగా ఇకిప్పుడు టాలీవుడ్ వంతొచ్చింది. రియా విచారణలో రకుల్ పేరు వెల్లడించడంతో ఎన్సీబీ అధికారులు ఆమెను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.